ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి రెండు మాట వివేక్షకులకు శుభాలు వందనాలు. యేసుక్రీస్తు శిలువ బలియాగమును పలికినటువంటి రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు తన ఆఖరి మాటలు, ఆ మాటలో రెండు మాట ఎవరి కొరకు చెప్తున్నాడంటే పక్కన ఉన్నటువంటి ఇద్దరు దొంగల గురించి. అక్కడ మూడు శిలువలు వేయబడ్డాయి. అంతేకాదు, ఈ మాట ద్వారా, ఈ రెండవ మాట ద్వారా మనం కూడా మూడు విషయాలు నేర్చుకోవాలి. రెండవ మాట ద్వారా కలిగినటువంటి మూడు విషయాల్లో మొదటి విషయము, వేలాడదీయబడినటువంటి ఆ నేరస్తుడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దాదాపు 9 గంటల నుంచి చిత్రహింసలు చేశారు. ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా, ఎప్పుడు జరిగిన విధంగా ఘోరంగా చిత్రహింసలు చేసి సిలువు మీద వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తును అనవసరమైనటువంటి మాటలతో వీళ్ళు కూడా వేధిస్తూ దూషిస్తున్నారు. దేవుణ్ణి అనవసరమైన మాటలతో వేధిస్తూ నిందిస్తున్నారు. ఈ మరణం ఈ దేవుని చిత్తం, యేసుకి ఇష్టం, అందుకే ఇష్టపూర్వకంగా స్వీకరించాడు. తప్పించుకోవడానికి భయపడడానికి చూడలే, కనీసం తప్పు చేయడానికి కూడా ఆలోచించలేదు కదా. ఇంకెందుకు మరి శిక్ష? ఇది దేవునికి ఇష్టమైంది. నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటూ పోతున్నప్పుడు 10 మంది 10 రకాలుగా అంటున్నాను, నాకు ఇష్టమైంది కనుక నేను చేసుకుంటూ పోతాను. దేవుడు తండ్రి పనిలో ఉన్నాడు, అది ఆయనకి ఇష్టం. దేవుని పనిలో ఉన్నప్పుడు సమాజంలో మనల్ని 100 మంది 100 రకాలుగా అనుకుంటారు, దూషిస్తారు, హేళన చేస్తారు, చాలా చేస్తారు. నిజంగా దేవుని పనిలో ఉండి దేవుణ్ణి సేవిస్తూ ఉంటే వారికే నిందలు, అపహేళనలు ఎక్కువ వాళ్ళకే ఉంటాయి. అందుకు గొప్ప ఉదాహరణ నేనే. అవును, అటువంటి గొప్ప నిందలు, అవమానాలు, ఆరోపణలు ఎన్నో ఉన్నా అవే నాకు దీవెన అనుకుంటాను అంతే. 100 మంది 1000 రకాలుగా అనుకుంటున్న మాటతో చెడిపోలేము, చేతతో చెడిపోతాం, ప్రవర్తనతో పాడైపోతాం. వ్యాపారంలో, పనిలో, ఉద్యోగంలో, సంపాదనలో, కుటుంబంలో ఏదైనా సరే వీటిలో ఎవరిని ఏమీ అనరు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్క దేవుని విషయంలోకి వస్తే, దేవుని పనిలో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ లేని రుగ్మతలు, ఎక్కడ లేని మస్త్రాలు, ఎక్కడ లేనటువంటి గొప్ప గొప్ప తలంతులతో వస్తావు. సాతన కూడా నీ ముందు పనిచేయడు. అటువంటిది నువ్వే. అలా ఉంటే ప్రక్కనున్న దొంగవు నువ్వే కదా, నీ మీద దొంగైన నయమే కదా. ఈ మాటలో గల రెండవ సందర్భంలోకి వద్దాం. ఇది రెండవ దొంగ సందర్భం. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని బ్రతిమాలాడు. ఇంకో దొంగని మందలించాడు. దేవుని బ్రతిమాలుకోవడమే కాకుండా నిందిస్తూ, అపహేళన చేస్తూ దూషిస్తున్నటువంటి ఆ దొంగను మందలించాడు. ఆ దొంగ మాట్లాడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు దేవుడు ఏమైనా నోరు తెరిచాడా, బదులిచ్చాడా, సమాధానం ఇచ్చాడా అంటే లేదు. కానీ ఈ రెండవ దొంగ సందర్భానికి వస్తే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకున్నాడు. అనవసరమైన మాట్లాడు మాట్లాడినటువంటి దొంగకి, రక్షణ దయచేయమని బ్రతిమాలుకున్నటువంటి దొంగకి ఎవరికి బదులిచ్చాడు దేవుడు అని అంటే, ఇద్దరిలో ఎవరికి జవాబిస్తాడో తెలిసిందా? దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు, వ్యధలు, దానికే కృంగిపోతే లోకం మనల్ని అణిచివేస్తుంది. కానీ రక్షణ మనకు కావాలి. దేవుని గురించి 4 మాటలు ఇతరకు తెలియని వారికి చెప్పటం నేర్చుకున్నావా? దేవునిలో ఉండటము అని అంటే బైబిల్ పట్టుకుని సువార్త చేసి నువ్వు పాస్టర్ అవ్వు, బిషప్ అని చెప్పట్లే. కేవలం క్రీస్తును అనుసరించి నడిచిందనే చాలు, అనేక నిందల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చనిపోతున్నటువంటి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక దొంగ రక్షణ అడిగితుంటే కన్ను మూసేలోపు ఆత్మను రక్షించాలి అనుకున్నాడు దేవుడు. అన్నీ బాగుండి మన బాగోగులు చూసుకుంటున్నాం, అన్నీ పాడైపోతే బాగు చేయమని దేవుడి దగ్గరికి అప్పుడు వస్తాం. దేవుని ప్రవక్తలు ఎంత తేడా ఉంది, మన ప్రవక్తలు ఎంత తేడా ఉంది? అవును, ఆయనతో మనం సరిపోల్చుకోలేము, కానీ ఆయన ధరించుకున్న మనం ఎలా ఉండాలి? యశ్వగ్రంథం 5వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, పాతాళం అపరిమితంగా తన నోరు తెరుచుకుని ఉన్నది గనుక కన్ను మూయగానే మింగేస్తుంది. అవును, పాతాళం నోరు తెలుసుకుని పెద్దగా మన కోసం చూస్తూ ఉంది, కన్ను మూయగానే మింగేస్తుంది. ఎందుకు మింగేస్తుంది? ఆ భయం అర్థం చేసుకున్న దొంగ రక్షణ కావాలి, నీ రాజ్యం కావాలి అని కోరాడు. అంతకంటే పెద్ద దొంగలము, దుర్మార్గులమైన మనము, మనకు రక్షణొద్దా? పాతాళం తన నోరు తెరుచుకుని మింగేస్తా ఉంటే మనం బలైపోదామా? దొంగకు ఉన్నటువంటి అదృష్టం కూడా మనకు లేదు. ఏ క్షణంలోనైనా సరే అగ్నిలో నుంచి లాగినట్లు దేవుడు నిన్ను లాగలడు, నిన్ను రక్షించగలడు. కానీ అది అవకాశం ఉన్నంత వరకే ఈ దొంగ కూడా ప్రాణం పోయే ముందు బ్రతిమాలుకుంటున్నాడు, తెలియదు గనుక. మరి నీకు నాకు ముందే తెలుసు కదా, మనం కూడా చావు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని అడిగితే ఇస్తాడా దేవుడు? ఎవడో ఆత్మలు రక్షించబడాలంటే శక్తి గల వాక్యం అందించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నీకోసం వచ్చి ప్రాణం పెట్టి సిలువ మీద రక్తాన్ని కార్చి పాప ప్రక్షాళనని గావించి మరణించాడు. అవును, మన జన్మ పాపమును, కర్మ పాపమును కలిగి ఉన్న మనకు రక్షణ కావాలంటే ఆ పాపాన్ని తుడిచిపెట్టబడాలి. అదే రక్తంతోనే సాధ్యము గనుక ఇది వరకు బలులు ఆచారంలో ఉండేవి. ఆ బలులు మానేసి చిన్నపిల్లలను బలి ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పాపం కడిగించడానికి ఇంకో పాపం చేయడం, ఇంకో నరహత్య చేయడం. నరహత్య కూడా పాపమే కదా. ఇలా కదా, అలా కాదు, దైవ కుమారుడే భూమి మీదకి వచ్చాడు.
తనై బలైపోడు ఆ రక్తంతో అందరిని శుద్ధి చేశాడు. మరణించాడు, మరణాన్ని జయించాడు, లేచాడు, వెళ్ళాడు, మరలా వస్తాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఇలాగే బ్రతికితే పాతాళమే గాని రక్షణ అనేది నిజంగా మనకు రాదు. ఇక మూడో విషయానికి వస్తే, ఈనాటి రోజుల్లో ఎన్నో పరిచర్యలు విపరీతంగా సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు కూడా సువార్త అందించడం జరుగుతుంది. నమ్మే వాళ్ళు కొంతమంది, నమ్మని వాళ్ళు కొంతమంది. ఎంత చెప్పినా ఎంత చేసినా నమ్మడం చాలా కష్టమైపోయింది. కానీ ఆనాడు నమ్మటానికి ఆధారం కూడా లేని సమయంలో దొంగ నమ్మాడు. అందుకే రాజ్యంలోనికి వెళ్ళాడు, పరదయసులో ఉన్న సమాజమంతా ద్రోహని, దేశద్రోహని, దొంగని, నేరస్తుడని, అబద్ధికుడని నిందలు వేస్తుంటే అలాంటి సమయంలో కూడా దొంగ నమ్మాడు. అంటే చూడు ఎంతటి ఎటువంటి రక్షణ తెచ్చుకున్నాడు. దేవునికి అవకాశం ఉంటే కాదు, నమ్మటం లేనప్పుడు కూడా నమ్మటం నీతిగా ఎంచబడుతుంది. అందుకే చూచి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యులు అని మనం చదువుకుంటాం. ఊరి మధ్య ఓడ కట్టాడు నోవాహు అతని కుటుంబకులు. అవకాశం కానీ ఆధారం కానీ లేకుండానే దేవుణ్ణి నమ్మి కట్టాడు. అదే అతను ప్రజలందరికీ చాటించాడు. ప్రజలు నమ్మలేదు, నోవాహు నమ్మాడు. నమ్మాడు గనుకనే నోవాహు అతని కుటుంబం రక్షించబడ్డారు, సర్వమానవాళి తుడిచిపెట్టబడ్డారు. అలాగే అబ్రహము 100వ సంవత్సరం వయసులో కూడా సంతానానికి అవకాశం లేదు, కానీ ఏం జరిగింది? అబ్రహము నమ్మాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు సరే, మన పరిస్థితి మరీ భయంకరం. అర్థం చేసుకో, ఎలా నమ్ముతున్నావు? నిత్య జీవము, పరలోకం కావాలనంటే ఎలా నమ్మాలి? పరదయసు అనంటే గొప్ప భాగ్యాన్ని ఊరకనే ఇచ్చేది కాదు కదా. నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండు అనేటువంటి గొప్ప వరాన్ని ఆ దొంగకు అందించాడనంటే అది ఎంత గొప్ప భాగ్యం. కనీసం ఆ దొంగకున్న భాగ్యము మనకు వస్తుందా అనంటే మనకు నమ్మకం లేదు. నిజమే, అంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటే పరదయసులోకి అడుగు పెట్టడానికి అర్హత లేనటువంటి మనకి పరలోకంలో అడుగు పెట్టేటువంటి అర్హత ఉందా? రెండవ మాట ద్వారా వివరించబడినటువంటి ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇద్దరు దొంగల్లో ఏ దొంగకి దేవుడు సమాధానం ఇచ్చాడు? ఏ మనసుంటే దేవుడు నుంచి మనం సమాధానం పొందుకుంటాం? దేవుడి నుండి సమాధానం పొందుకోవాలంటే మనం ఏ మనస్తత్వంతో ఉండాలి అనే విషయాన్ని మీకు అర్థమవుతుందా? ఇద్దరు దొంగల మనస్తత్వాల్లో పరదేశంలో చేరేటువంటి గొప్ప వరాన్ని ఏ మనసుకిచ్చాడో దేవుడు, అర్థమైందా? అటువంటి గొప్ప భాగ్యం నీవు నేను పొందుకోవాలంటే అటువంటి గొప్ప లక్షణం మనం కలిగి ఉండాలి. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. ఆమేన్.